Bethesda Full Gospel Ministries presents Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu Madati Aradhana Prati Adivaram Udayam 8 Gantla Nundi 10 Gantla Varaku Vijayawada Chittinagar Kalra Hospital Ediruga శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోంకర్ రోడ్ లో గల SRVSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ మంచి సమయంలో ఆసక్తితో కూడా వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలండి. ఈ మంచి సమయంలో మీ అందరితో కూడా కలిసి దేవదేవుణ్ణి స్తోత్రించే భాగ్యం కృపగల దేవుడు అనుగ్రహించినందుకు ప్రభుని స్తోత్రిస్తున్నాను. హల్లెలూయా. మన మధ్య ఉన్న దైవజనులు, యేసురత్నం గారికి మా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథం 65వ కీర్తన, 65వ కీర్తన దయచేసి చూడండి. ఈ 65వ కీర్తనలో 11వ వచనం చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి భక్తుడు దావీదు పలుకుతున్న మాట చూడండి. దేవా, సంవత్సరం ఇచ్చావు, సంవత్సరంతో పాటు ఏమిచ్చావు? నీ దయా కిరీటం ధరింపచేసి ఉన్నావయ్యా. దేవుడు 2019వ సంవత్సరం ఇచ్చాడు మనకి. ఈ 2019వ సంవత్సరంతో పాటు దయాకిరీటం కూడా మనకు ధరింపజేశాడు. ఆమేన్. ఎందుకంటే ఆ దయాకిరీటం మన మీద ఉండటం ఆయన చూచినప్పుడు ముందు కిరీటం కనబడిద్ది, తర్వాతే ముఖం కనబడిద్ది. ఆ కిరీటం చూడంగానే మన మీద ఏమొచ్చేస్తుంది? మన యేసయ్యకి దయ వచ్చేస్తుంది. అంటే ఈ సంవత్సరం అంతా మనల్ని అలా చూచినప్పుడల్లా మన మీద మన యేసయ్యకి దయ రాబోతుంది. ఆమేన్ చెప్పండి. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందండి. నిజంగా దయగల దేవుడు ఆయన, దయాళుడు అని ఆయన గురించి రాయబడి ఉంది. ఆయన దయ ఎంతో గొప్పది. అయితే ఈ కీర్తన రచించిన కీర్తనకారుడైన దావీదు దేవుని దయ తన మీద ఉండబట్టి తనకి శత్రువులు ఎవరో చెప్పనా? ఆ దేశాన్ని పరిపాలించిన రాజే శత్రువు. రాజు చంపేయాలని ప్రయత్నాలు చేస్తూ తరుముతున్నాడు. రాజు వల్ల అవట్లా సైనికులందరికీ చెప్పాడు, అరే ఆయన చంపే శవాన్ని నాకు అప్పగించండి, మీకేం కావాలో అది ఇస్తానన్నాడు. సైనికుల వల్ల అవట్లా ఇక బయటపడిపోయాడు దేశంలో. ప్రజలారా, మీ అందరికీ చెప్తున్నాను, దావీదును చంపి శవాన్ని అప్పగించినా, దావీదు ఆచూకీ తెలియపరిచినా, పట్టించినా దేశంలో భాగం ఇస్తాను, బహుమతులు ఇస్తానన్నాడు. దేశంలో ప్రజలంతా ఏకమయ్యారు. కానీ ఎవడు వల్ల అవట్లా? కారణం, రాజు, సైనికులు, దేశమంతా ఏకమైన ఒక్క దావీదును ఏమీ చేయలేకపోతున్నారు. కారణం, దావీదు మీద ఏముంది? దేవుని దయా కిరీటం ఉంది. ప్రైజ్ ద లార్డ్. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం ఈ సంవత్సరం వర్ధిల్లదు. మొత్తం అందరూ ఏకమైనా సరే నిన్ను ఎవ్వరు ఏ హాని నీకు చేయలేరు. ఎందుకంటే నీ మీద ఏముంది? దయాకర. కొత్త సంవత్సరం ఇచ్చి ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టించడమే గొప్ప సంగతి. అంటే ఈ కొత్త సంవత్సరంలో అంత అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడబోతున్నాడు.
ఆయన దయాకిరటం మన మీద పెట్టి అందరూ ఏకమైనా మనల్ని ఎవ్వరి వల్ల ఏ హాని మనకు కలగకుండా ఆయన మనల్ని మన ప్రాణాలని కాపాడుతూ ఉండే దయాకిరటం మన మీద ధరింపజేశాడు. హల్లెలూయా. అంటే ఆయన దయాకిరటం ధరింప చేయటం వల్ల మనకే హాని జరగకుండా, ఏ కీడు జరగకుండా మనం కాపాడబడతాం. అంత మాత్రమే కాదు, ఆ దయాకిరటం ధరించడం వల్ల ఏం జరిగిందో చెప్పనా? ఏ దేశం ప్రజలైతే తన చంపేయాలనుకున్నారో, ఏ దేశపు రాజు అయితే తన చంపేయాలనుకున్నారో, వాళ్ళందరికన్నా దేవుడు గనుడుగా చేసి ఆఫ్టర్ ఆల్ ఒక గొర్రెల కాపరిని తీసుకొచ్చి ఆ దేశంలోనే కింగ్ ప్లేస్లో కూర్చోబెట్టి కింగ్ నుండి ఎంపరర్ ప్లేస్కి దేవుడు హెచ్చించేశాడండి. అంటే ఎక్కడో ఉన్న వాడిని తీసుకొచ్చి ఎక్కడో పై స్థాయిలో పెట్టి దేశంలోనే ఉన్నత స్థాయికి దేవుడు హెచ్చించాడంటే ఈయన పైన ఏముందండి? దేవుని దయా కిరటం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారే, ఈ రెండు ఈ సంవత్సరం మీ జీవితంలో కూడా జరగబోతున్నాయి. ఆమేన్. మొదటిది ఏం జరగబోతుంది? ఎంతమంది ఏకమై మిమ్మల్ని ఏం చేయాలనుకున్నా సరే ఎవరి వల్ల కాదు, కారణం మీ మీద ఏముంది? దేవుని దయ కిరణం. రెండవది, మీరు ఎంత అడుగు పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎంత హీనమైన పరిస్థితుల్లో ఉన్నా సరే, స్థితిగతులన్నీ మారబోతున్నాయి. మీరు హెచ్చించబడబోతున్నారు, పై స్థాయికి మీరు ప్రమోట్ అవ్వబోతున్నారు, స్థితి మారబోతుంది, మీరు ఆశీర్వదించబడబోతున్నారు. ఎందుకంటే మన మీద ఏముంది? దేవుని దయాకిరీటం ఉంది. ప్రైజ్ ద లార్డ్. ఏమండి ఈ దయాకిరీటం ఎవరి మీద దేవుడు ధరింపజేస్తాడు? ఈరోజున దేవుని దయాకిరీటం ఉంటే ఈ రెండు పనులు మన జీవితంలో జరుగుతాయి. ఏంటంటే మనం హెచ్చించబడతాం, అట్ ద సేమ్ టైం ఈ సంవత్సరం అంతా కాపాడబడతాం. ఈ రెండు జరగాలంటే ఆ దయాకిరీటం మన మీద ఉండాలి. ఎవరి మీద ఉంటుంది దయాకిరీటం? ఈరోజు సబ్జెక్టులో కొన్ని విశేషాలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక్కసారి విలాప వాక్యములు 3వ అధ్యాయములో 25వ వచనములో ఎవరి మీద ఆయన దయ చూపిస్తాడో చూద్దాం. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. చూడండి, ఎవరి మీద దయాళుడు ఆయన అంటే, ఎవరి మీద ఆయన దయ చూపిస్తాడు అంటే, ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో ఆయన వెతుకుతారో వారి ఎడల ఆయన దయాగల దేవుడు, వారిపై దయాకిరటం ధరింపజేస్తాడు. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఆశ్రయించే వారి పట్ల, ఏమంటే దేవుణ్ణి ఆశ్రయించే వారి జీవితంలో దయాకిరటం ధరింపజేసి ఏమేం చేస్తాడో చెప్పనా, ఏమేం చేస్తాడో చెప్పనా? నిజంగా దేవుని మనం ఆశ్రయించాలే, కానీ దేవుని దయాకిరటం ధరింపజేసి ఎలా ఎలా కాపాడతాడో మీకు కొన్ని విశేషాలు నేను చెప్తానండి. బైబిల్ గ్రంథంలో మీరు అనుకోవచ్చు దేవుణ్ణి ఆశ్రయించాలంటే ఎవడు లేనుడై ఉండాలి, పేదోడై ఉండాలని. బైబిల్లో ధనికులే, రాజులే దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుణ్ణి ఆశ్రయించి ఎలా ఆశ్రయించారు ఒక్కసారి 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఆసా అనే ఒక రాజు ఉన్నాడు. ఈ ఆసా అనే రాజు మీద తనకు 2 అంతలు ఎక్కువైన సైన్యం తన మీదకు వచ్చేసిందండి. తనకున్న సైన్యం 500,000 చిల్లర అయితే తన మీదకు వచ్చిన సైన్యం 1,000,000 చిల్లర వచ్చారండి. ఈ పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలో అర్థం కాదు, ఓడిపోయేది గ్యారంటీ. ఇలాంటి గ్యారంటీకి ఓడిపోతాను అనే పరిస్థితి ఏర్పడినప్పుడు, అయిపోయాం అనే పరిస్థితి ఏర్పడినప్పుడు ఈయన ఏం చేశారు తెలుసా? గుళ్ళోకి వెళ్ళి 2 చేతులు పైకెత్తి ఈయన ఏమంటాడంటే, దేవా నిన్ను ఆశ్రయించానయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, దిక్కు లేని వాళ్ళకి నువ్వే దిక్కు అయ్యా, అయ్యా దయచేసి విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేటకు నీకన్నా మిన్న అయిన వారు ఎవరు లేరయ్యా. ఏమంటే ఆ మాటలన్నీ మీరు చదువుకోవాలంటే 11వ వచనంలో ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడండి. ఆశా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేటకు నీకన్నా ఎవడు లేడు, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాం, యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైన జయమొందని యకము అని ప్రార్థింపగా చేతులెత్తి దిక్కు నీవేనయ్యా, దయచేసి సహాయం చేయ్యా, దయచేసి నరమాత్రులు నీపై జయనియొద్దు, అలా చేతులెత్తి నువ్వే దిక్కు, నిన్నే నమ్ముకున్నాం, నిన్నే ఆశ్రయించామని చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో అతడు ప్రార్థిస్తూ నువ్వే దిక్కని ఆశ్రయిస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవుడు తన సైన్యంతో కూడా దిగొచ్చేశాడంట. చూడండి చూడండి ఆ మాట, ఆ కింద మనం 13వ వచనంలో 3వ లైన్లో చూస్తాం, యెహోవా భయము చేతను, ఆయన సైన్యపు భయము చేతను వారు పారిపోయారు. అబ్బాబ్బాబ్బా, అంటే దేవుణ్ణి ఆశ్రయించి చేతులు పైకెత్తి నువ్వే దిక్కయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, అయ్యా నిన్ను ఆశ్రయించామయ్యా, మాకు సహాయం చేయ్యా, నువ్వు అడగాలే కానీ నీకు సహాయం చేయటానికి నిన్ను ఆదుకోవటానికి ఆయన తన సైన్యంతో కూడా దిగొచ్చేస్తాడంట. చప్పట్లు కొట్టండి, ఆయన తన సైన్యంతో దిగొచ్చేస్తాడు నీ ప్రమాదకరమైన పరిస్థితుల్లో నిన్ను ఆదుకోవటానికి. హల్లెలూయా.
ఎంత మంచి మాట చూడండి, నిన్నే నమ్ముకున్నాం అయ్యా, నిన్నే నమ్ముకున్నాం, ఈయన రాజు అండి, దేశాన్ని పరిపాలిస్తున్న రాజు. ఆ మాట అనేటప్పటికి దిగువచ్చి దేవుడు అతని పక్షాన యుద్ధం చేయడానికి దిగొచ్చేటప్పటికి శత్రువులంతా భయంతో ఇక వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారంట. ఒక్కసారి మనం పరిశీలిస్తే రాజులో నువ్వే దిక్కు అన్నారండి. ఏమన్నా ఇంకా కాస్త ముందుకు వెళితే ఇంకో మాట మీకు నేను చూపిస్తాను, చూడండి. కాస్త రెండు పేజీల ముందుకెళ్ళండి, రెండు పేజీల ముందు 26వ అధ్యాయం ఒక్కసారి మనం చూద్దామండి. ఇదే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉందో చూడండి. 5వ వచనం, తెలివి కలిగిన జకర్యా దినములు ఎందు అతడు యెహోవాను ఆశ్రయించాను. ఎవరిని ఆశ్రయించాడు ఈయన? యెహోవాను ఆశ్రయించను. ఆయన యెహోవాను ఆశ్రయించినంతకాలం దేవుడు ఆయన ఏం చేశాడంట? అలా 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 వర్ధిల్ల చేశాడంట. అలా అలా వర్ధిల్ల చేస్తూ దేవుడు అతనికి ఎలా సహాయం చేశాడో చెప్పన. 15వ వచనంలో 5వ లైన్ మనం చూస్తే అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. చూడండి చూడండి, అతనికి దేవుడు ఎలా సహాయం చేస్తున్నాడు? ఆశ్చర్యకరమైన సహాయం చేస్తున్నాడు దేవుడు ఆయనకి. బాబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి. ఎందుకంటే దేవుణ్ణి ఆశ్రయించాడు కాబట్టి. ఇతగాని గురించి మీరు చదువుకోవాలంటే 3వ వచనం మనం చూస్తాం. 16 ఏళ్ల వయసు అప్పుడు రాజు అయిపోయాడు. ఈ 16 ఏళ్ల వయసులో ఈయన ఎలా పరిపాలన చేయాలి? వాళ్ళ నాన్న చచ్చిపోతే రాజు పదవిని కట్టుబెట్టారు. 16 ఏళ్ల వయసుడు ఎలా దేశాన్ని పరిపాలిస్తాడు? అర్థం కాని పరిస్థితి. ఈ అర్థం కాని పరిస్థితుల్లో ఎవరిని నమ్ముకున్నా తొక్కేస్తారు, ఈయన్ని లేపేస్తారు. కనుక ఈయన ఎవరు నమ్ముకున్నాడంటే, దిక్కు నీవేనయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నిన్ను ఆశ్రయించానయ్యా అన్నాడు దేవుడు. ఆయన దిక్కు నిలబడ్డాడండి, ఆయన పక్షాన నిలబడ్డాడు. ఆశ్చర్య రీతిలో అతనికి సహాయం అందిస్తూ ఉన్నాడు దేవుడు. అతను ఎలా సహాయం అందిస్తున్నాడు? ఆశ్చర్య రీతిలో సహాయం అందిస్తున్నాడు. అలా ఆశ్చర్య రీతిలో సహాయం అందించటాన్ని బట్టి అంతకంతకు ఏమవుతున్నాడు? వర్ధిల్లుతూనే ఉన్నాడు, వర్ధిల్లుతూనే ఉన్నాడు. ఈ సంవత్సరం దేవాది దేవుణ్ణి ఆశ్రయించి నువ్వే దిక్కయ్యా అని ప్రతిరోజు ఏ చిన్ని కష్టమైనా ఏ పెద్ద కష్టమైనా గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని మోకరించి రెండు చేతులు పైకెత్తి దేవా నిన్నే నమ్ముకున్నావయ్యా, నిన్నే ఆశ్రయించామయ్యా, దిక్కు నీవయ్యా అని ప్రార్థన చేయండి. నీకోసం నీ పక్షాన పోరాటానికి ఆయన తన సైన్యంతో కూడా దిగొస్తాడు. హల్లెలూయ. నీకు ఆశ్చర్య రీతిలో సహాయం దయచేస్తాడు ఆయన, నిన్నంతకంతకు వర్ధిల్ల చేస్తాడు. అది ఈ సంవత్సరంలో దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. అలా చేయాలంటే మనం ఏం చేయాలి? ఎవరి పట్ల దేవుడు దయాళుడు? ఆయనను ఆశ్రయించే వారి పట్ల. నీవే దిక్కని ఎవరు చెప్తారో వారందరి పట్ల దేవుడు దయాళుడుగా ఉండబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అనగలమా? నువ్వే దిక్కయ్యా అనగలమా? నిన్నే నమ్ముకున్నావయ్యా అని మోకరించి చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలమా? ఏమని మనం మోకరించినప్పుడు చేతులు పైకెత్తి ఎందుకు ప్రార్థన చేయమని మిమ్మల్ని అడుగుతున్నానంటే, ఆ చేతులెత్తి ప్రార్థించినప్పుడు దిక్కు నీవేనయా అని చెప్పినట్టు. ఏమని 123వ కీర్తనలో దావీదు భక్తుడు అన్నమాట అని చెప్పన, ఆకాశమందు ఆసీనుడవైన వాడా నీ తట్టే కనులెత్తుచున్నానయ్యా. ఎవరి తట్టు కనులెత్తున్నాడు? ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా, నీ తట్టే కన్నులు ఎత్తుచున్నానయ్యా. దాసుల కన్నులు యజమానుని చేతి తట్టు, దాసీ కన్నులు యజమానురాలు చేతి తట్టు చూసినట్లు దేవా నువ్వు మమ్మల్ని కరుణించే వరకు మా కన్నులు నీ వైపే చూస్తున్నాయి. అబ్బా అబ్బా, చూడండి, దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఇదండి. దావీదు భక్తుడు దేవుని వైపు చేతులు ఎత్తి అంటాడు, ఆకాశమందు ఆసీనుడా నీ తట్టే కన్నులు ఎత్తుచున్నానయ్యా. పనోడు యజమాని దగ్గరికి వెళ్ళి ఆ యజమాని మీద ఆశ పెట్టుకుంటాడు. అయ్యగారు అయ్యగారు వెళ్తున్నాడండి, టైం అయింది అంటాడు. వెళ్ళరారా, పని అయిపోయిందా, మొత్తం పని మీరు చెప్పిన పని అంతా పూర్తి చేశానండి, ఇక వెళ్తున్నాను అంటాడు. వెళ్ళరానా? వెళ్ళడు, అక్కడక్కడే తిరుగుతాడు. అయ్యగా టైం అయిపోతుంది, నన్ను వదిలేసేయండి తొందరగా అంటాడు. ఏరా ఇందాక వెళ్ళిపోయా అనుకున్నావు, వెళ్ళలేదు ఇంకా, వెళ్ళిపోతానండి, ఇక వెళ్ళిపోతాను, మరి వెళ్ళిపోనా నేను అంటాడు. ఇప్పుడు అయ్యగారికి అర్థమైంది, పాపం పొద్దునుడి కష్టపడ్డాడు కదా, ఏదో పాపం టిప్పు కోసం వీడు వెయిట్ చేస్తున్నట్టున్నాడు. అరే ఆగరా, ఆ చొక్కా తీసిరాంట, చొక్కా తీసుకొచ్చి ఒక 100 రూపాయలు చేతిలో పెడితే తుర్రుమని వెళ్ళిపోతాను, మళ్ళీ కనపడ్డు. ఆలోచించండి, అంటే యజమాని మీద ఆశలు ఉంటాయి పనివాళ్ళకి, యజమానురాల మీద ఇంట్లో పనిచేసే అమ్మాయిలకు ఆశ ఉంటుంది, యజమానురాలు ఏదో పెట్టిద్ది, యజమానుడు ఏదో డబ్బులు ఇస్తాడు, నా పిల్లలకి ఏదో తీసుకువెళ్తాను ఆశతో, యజమానుని మీద ఆశతో పనులు ఎలా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభువా నా దిక్కు నీవేనయ్యా, నా ఆశలు నీవేనయ్యా, అయ్యా నీ దిక్కే, నా కన్నులు ఎత్తుతున్నా, నా చేతులు ఎత్తుతున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది అయ్యా? నీ వల్లే. ఆకాశమంది ఆశీనుడా, నీ తట్టే నా కన్నులు ఎత్తుతున్నాను, నా చేతులు ఎత్తుతున్నాను, నిన్నే నేను ఆశ్రయించాను, నిన్నే నమ్ముకున్నాను. అలా దావీదు ఎప్పటికప్పుడు దేవుడిని ఆశ్రయించాడు కాబట్టి దావీదు మీద దేవుడే కిరీటం ధరింపజేశాడు, దయా కిరీటం. మొత్తం దేశం అంతా ఏకమైన దావీదు ఒక్కడిని ఏమి చేయలేకపోయారు. దావీదు ఏ దేశంలో అయితే పనికిమాలినోళ్ళలాగా ఉన్నాడో అదే దేశంలో వాళ్ళందరినీ పరిపాలించే రాజుగా దేవుడు హెచ్చించాడు. కొట్టండి చప్పట్లో. దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళ దేవుడు ఇలా హెచ్చిస్తాడండి, వర్ధిల్ల చేస్తాడండి, ఆశ్చర్య రీతిలో సహాయం చేస్తాడండి, వారి కోసం దిగొస్తాడండి దేవుడు కాపాడటానికి. హల్లెలూయా. ఈ సంవత్సరం ఇవన్నీ మీ జీవితంలో జరగాల?
ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేద్దాం? ప్రతిరోజు దిక్కు నీవేనయ్యా అనండి. మీలో కొంతమంది మాకు దిక్కు లేనోళ్ళం అయితే మేము అంటాం అలాగా, మాకు బోళ్ళు అంతమంది ఉన్నారు అన్నట్టుగా కొంతమంది అనుకున్నా. మీకెవరైనా దిక్కు ఉన్నారా? నాకేసే తప్ప వేరే దిక్కు లేరు. ఏమన్నా ఉండటానికి నాకు అందరూ ఉన్నారు, కానీ ఆయన ఒక్కడే దిక్కు అంటున్నాను కాబట్టి నాకు ఆయన దిక్కు అయినని హెచ్చిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనం ఏం ప్రాక్టీస్ చేద్దాం? పొద్దున లేవగానే నుంచి రెండు చేతులు పైకెత్తి, దిక్కు నీవేనయ్యా, నిన్నే నమ్ముకున్నావయ్యా, నిన్నే ఆశ్రయించామయ్యా, దయచేసి ఆకాశమంది ఆసీనుడా అయ్యా, నీ తట్టే కనులెత్తి ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి అని మీరు అడగగలిగితే రోజు మీకు సహాయం చేయటానికి ఆయన తన సైన్యంతో దిగొస్తాడు. ఆమెన్. అంత మాత్రమే కదా, ఆశ్చర్య రీతిలో మీకు ఆయన సహాయమును అందిస్తాడు. మీరు ఏ పని చేసినా పచ్చగడ్డన్న అందులో మీరు వర్ధిల్లతారండి ఈ సంవత్సరం. ఆమెన్. కనుక మీ పని వర్ధిల్లతారు, మీ ప్రయత్నంలో వర్ధిల్లతారు. అలా జరగాలంటే ఈ సంవత్సరం మనం ఏమందాం? నిన్నే నమ్ముకున్నాం. ప్రతిరోజు చేయగలరా ఆ మాట? ప్రతిరోజు అనగలరా? నిన్నే నమ్ముకున్నాం అయ్యా, నిన్నే ఆశ్రయిస్తాం. ఒకసారి 34వ కీర్తన మనం పరిశీలిస్తే అక్కడ 10వచనం అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలుకు కొదువ ఉండదు. ఏంటంటే ఏ మేలు కావాలి మీకు? కొదువ లేకుండా మీకు సాయం చేయగలడు ఆయన. ఆమేన్ చెప్పండి. మీకు ఏ మేలు కావాలన్నా ఆ మేలు మీకు కొదువ లేకుండా చేస్తాడు ఆయన. అలా చేయాలంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? ఇక్కడ అదే అంటాడు చూడండి, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు అంటే ఏ మేలుకు కొదువ ఉండదు. ఈ సంవత్సరం మీకు అలా కొదువ లేకుండా ఏ మేలు కావాలంటే ఆ మేలు దేవుడు చేసి పెట్టాలనుకున్నారా? ఎవరు మీకు ఏ మేలు చేయాలనుకున్నారు? దేవుడు మీకు ఏ విషయంలో మేలు చేయాలనుకున్నారు? రెండు చేతులు పైకెత్తి, ఆరోగ్య విషయంలో మేలా అడగండి. ఒకసారి ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఆరోగ్య విషయంలో మేలా అడగండి. ఆర్థిక విషయంలో మీకు మేలు చేయాలనుకున్నారా? అడగండి. అప్పుల నుండి మిమ్మల్ని బయట పెట్టాలా, ఆ మేలు చేయాలా? అడగండి. లేకపోతే కుటుంబంలో రకరకాల సమస్యల సమస్య నుండి బయట పెట్టాలా? అడగండి. భర్త మార్ప, భార్య మార్ప, పిల్లల మార్ప, రక్త సంబంధం వల్ల సమస్య, మీరు ఏ విషయంలో దేవుడు మీకు మేలు చేయాలనుకున్నారో చేతులు రెండు పైకెత్తి, నువ్వే దిక్కయ్యా, నిన్నే నమ్ముకున్నామయ్యా, నిన్ను ఆశ్రయించామయ్యా, దయచేసి మాకు ఈ విషయంలో సహాయం చేయయ్యా అని అడగండి. దయచేసి మాకు ఈ మేలు చేయండి అయ్యా అని అడగండి. చేతులెత్తి అడుగుతున్న ప్రియ దేవుని బిడలారా, ఖచ్చితంగా ఆయన మీరు కోరిన మేలు మీకు చేయునుగాక, ఆయన మీరు కోరిన మేలు మీకు చేయునుగాక, మీరు కోరినట్టుగా మీకు మేలు చేయునుగాక. చప్పట్లు కొడుతూ మరోసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలుకు కొదువనదు. నేను అంటున్నా ఇక్కడ కొంతమంది ఉన్నాం మనం, మనం ఉన్న అందరం తలొక మేలు అడిగాం, అందరికీ ఆ మేలు చేయబోతున్నాడు ఈరోజు. ఎందుకంటే మనం ఎవరిని ఆశ్రయించాం? మొదటి మాట, ఎవరి మీద దయాకిరీటం ధరింపజేస్తాడంటే ఆయన ఆశ్రయించే వారి మీద. చెప్పాలి చెప్పాలి. రెండవది, ఎవరి మీద దేవుడు దయాకిరీటం ధరింపజేస్తాడు? ఒకసారి సామెతల గ్రంథానికి వెళదామండి. సామెతల గ్రంథం 3:34 చూద్దాం. సామెతల గ్రంథం 3:34 దీనుని ఎడల, ఏంటంటే ఎవరి మీద దయ చూపిస్తాడు ఆయన? దీనుల ఎడల ఆయన దయ చూపించును. చూడండి, ఈరోజు మీ మీద దేవుడు దయ చూపించాలంటే మనం ఎలా ఉండాలి? అందరు చెప్పండి. ఆ మాట అయినా కాస్త దీనంగా చెప్పొచ్చు కదండి, దీనులుగా. మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. అదే దీనులుగా. ఏంటంట? అయితే మీకు దయ ఉండదు. నన్ను ఇసుకిచ్చావో, నన్ను బాధ పెట్టావో, ఇంతకింత నేను చేయకపోతే నా పేరు, అయితే మీ మీద దయాకిరీటం ఉండదు. దేవుడు దయాకిరీటం ఉండాలంటే మనం ఎలా, మన స్టైల్ ఎలా ఉండాలి చెప్పనా? దీనులు ఉండాలి. ఒక్కసారి ఆలోచిస్తే దేవుడు మన మీద దయ చూపించాలంటే మనం ఈ సంవత్సరం అంతా ఎలా ఉందాం? కనుక ఒక్కసారి సిలువేసుకోండి, ఇలా సిలువేసుకోండి, ఈ సంవత్సరం అంతా నేను దీనునిగానే ఉంటానయ్యా, దీనురాలిగానే ఉంటానయ్యా. చెప్పండి చెప్పండి చెప్పండి, ఎలా ఉంటారు ఈ సంవత్సరం అంతా? మళ్ళీ సిలువే, అందరు సిలువేసుకోండి, ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటారు? ఎవరైనా మీ మీదకి వచ్చి ఉట్టిపున్నానా పోట్లాడారండి, ఉట్టిపున్నానా, మీరు చేయని నింద మీ మీద వేసి ఉట్టిపున్నానా పోట్లాడారండి? ఇందాక నుండి వింటున్నాను, పిచ్చపిచ్చేసేలా యుద్ధం, నేను ఎవరి జోలికి వెళ్ళట్లేదు, నేను దీనంగా ఉంటున్నాను, నన్ను మరీ రెచ్చగొట్టావో, నా అసలు రూపం చూస్తానవో, ఇలా కూడా మనం. ఇంకో మాట, దేవుని సన్నిధిలో నిజంగా దేవుడు తన దయాకిరీటం మన మీద ధరింప చేయాలంటే మనం ఎప్పుడు దీనంగా ఉండాలండి. ఏమన్నా దీనంగా ఉంటే ఎలా ఉంటుందో పరిస్థితి మీకు చెప్తే ఖచ్చితంగా మీరు ఉంటారు. దేవుని కన్ను మీ మీద పడిద్దండి మనం దీనులుగా ఉంటే. ఎవరి కన్ను పడిద్ది?
ఈ సంవత్సరం మీరు దీనులుగా ఉంటాం మెయింటైన్ చేస్తే, ఎవర్రా బాబు అసలు ఇంత దీనంగా ఉన్నాడు అసలు బాబ్బాబ్బా ఎవర్రా బాబు వీడు అని అని ఆయన కన్ను పడింది మీ మీద. దేవుడి కన్ను పడాలని ఉందా? చాలాసార్లు మీరు ప్రార్థన చేశారు కదా 2018లో, నీ చల్లని చూపు నా మీద ఉంటే చాలయ్యా అన్నారు. ఎప్పుడైనా ప్రార్థన చేశారా? నీ చల్లని చూపు నా మీద పడితే చాలయ్యా. అందుకే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నా చల్లని చూపు పడాలంటే మీరు ఇలా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. దేవుని చల్లని చూపు పడాలంటే ఎలా ఉండాలో యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో 2వ వచనం చివరి లైన్ చూడండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచూ ఉండునో వానినే నేను దృష్టిస్తున్నాను. అంటే దేవుని దృష్టి ఎవరి మీద పడిద్దంట? దీనంగా ఉంటారో వాళ్ళ మీద పడిద్దంట దేవుని దృష్టి. ఎలా ఉండాలి చెప్పాలి చెప్పాలి. కనుక మనం ప్రాక్టీస్ చేద్దాం ఈ సంవత్సరం అంతా. ఎలా ఉందాం? ఎవరేమన్నా సరే దీనులుగానే ఉందాం. ఎందుకంటే మన మీద ఎవరు దృష్టి పడాలి? దేవుని దృష్టి మీ మీద పడాలి అంటే మనం ఎలా ఉండాలి? ఏమండి, దీనులుగా ఉన్న వారి మీద ఆయన దృష్టి పడింది అనుకోండి, ఉండలేడు ఇంకా ఆయన పరలోకంలో మీ పక్కకు వచ్చి కూర్చుంటాడు ఆయన. అవురా, ఆయన మన దగ్గరకు వచ్చి కూర్చుంటాడా? చూడండి కావాలంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 15వ వచనం ఈ మాట రాయబడి ఉంది. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయటకును వినయము గల వారి వద్దను దీన మనసు గల వారి వద్దను నేను నివసించుచున్నాను. అంటే వచ్చి ఎవరి దగ్గర ఉంటాడు? అసలు ఆయన ఉండే స్థలం మహోన్నతమైన పరిశుద్ధ స్థలం, కానీ ఎక్కడికి వచ్చి ఉంటాడు ఆయన? దీనుల చెంతకు వచ్చి ఉంటాడంట ఆయన. కనుక దేవుడు మీ దగ్గరకు వచ్చి ఆయన కన్ను మీ మీద పడాలని ఉంది కదా. రెండవది, కన్ను పడితే ఉండలేడు, మీ దగ్గరకు వచ్చేయాలని ఉంది కదా. అయితే మనం ఎలా ఉండాలి? ఆయన వచ్చి మనం పెడితే తినడం, మనం ఇస్తే తీసుకొని వెళ్ళడం కాదు, మనకిచ్చిపోతాడు ఆయన. ఏమిస్తాడో చెప్పనా? 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో 6వ వచనం అంటాడు, దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడు. అంటే దీనులకు ఏమిస్తాడు? కృప. దీనులుగా మీరు ఉండాలే కానీ ఆయన కన్ను పడిద్ది మీ మీద. కన్ను పడితే కొండలేడు, పరలోకం నుండి దిగొచ్చేస్తాడు మీ పక్కకే. ఇక మీ పక్కకు వచ్చి మీకు కృపనిస్తాడు ఆయన. అబ్బాబ్బాబ్బా ఎంత బాగుంటుంది అండి, ఎంత బాగుంటుంది. ఏమంటే దీనులుగా ఉంటే ఇంకేంటో, ఇంకో మాట చెప్తాను దీనులుగా ఉంటే ఎంత బాగుంటుందో. కీర్తన గ్రంథంలో మీకు మాట నేను చూపించాలని ఆశపడుతున్నాను. దీనులుగా మనం ఉండాలి కానీ దీనులుగా ఉండే వారి పట్ల దేవుడు చేసే మహోపకారం ఏంటో ఇంకోటి మీకు చూపించాలని ఉంది. 37వ కీర్తనలో 11వ వచనం చూడండి, బహుక్షేమము కలిగి సుఖించెదరు. దీనులు ఎలా ఉంటారంట ఈ సంవత్సరం? బహుక్షేమంగా ఉంటారంట, సుఖంగా ఉంటారంట. మీకుందా ఇలా ఉండాలని? ఈ సంవత్సరం అంతా క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, అది కూడా చాలా క్షేమంగా చాలా సుఖంగా ఉండాలని ఉందా? అయితే మనం ఎలా ఉండాలి అందరు చెప్పండి. దీనులు గుంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మొదటి ఉపయోగం ఏంటి? ఆయన కన్ను పడిద్ది. 2వ ఉపయోగం ఏంటి? మన దాని దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. 3వ ఉపయోగం ఏంటి? కృపనిస్తాడు. 4వ ఉపయోగం ఏంటి? బహుక్షేమంగా ఉంటూ సుఖంగా ఉండే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరం అంతా సుఖంగా సంతోషంగా మీరు గడపాలి. ఇవన్నీ మీకు జరగాలంటే మనం ఎలా ఉండాలి? కనుక 2వ పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోండి. దేవుడు తన దయాకిరీటం ఎవరి మీద ధరింపజేస్తాడంటే, ప్రతిరోజు చేతులెత్తి ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తూ దేవా నువ్వే దిక్కయ్యా నిన్నే నమ్ముకున్నావయ్యా నిన్ను ఆశ్రయించామని ప్రార్థిస్తారో వారి మీద దేవుడు దయ చూపిస్తాడు ఈ సంవత్సరం అంతా. 2వది, ఎవరు దీనులుగా ఉంటారో వారి మీద దయ చూపిస్తాడు ఆయన. ఆమేన్ చెప్పండి. ఎవరు దీనులుగా ఉంటారో వారి మీద ఆయన దయ చూపిస్తాడు. ఇక 3వ మాట చెప్పి నేను ముగించేస్తానండి. ఆ 3వ మాట మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చూద్దామండి. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు. అంటే తోటి వ్యక్తుల పట్ల ఎవరు కనికర పడతారో వారు అదృష్టవంతులు, వారు దేవుని వలన కనికరం పొందుతారు. దేవుని కనికరం పొందాలని ఉందా? ఏమండి, మనం పాట కూడా పాడుకుంటాం, పాత పాట నా చిన్నప్పుడు పాడేవాళ్ళు, దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపు. అంటే మనం దయ చూపిస్తే తోటి వ్యక్తుల మీద, మన మీద దేవుడు, తోటి వ్యక్తుల మీద మనం కనికరం చూపిస్తే ఆ దేవుడు మన మీద. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని చూడగానే మీ మీద దేవుడికి దయ కలగాల, దేవునికి కనికరం కలగాల? అయితే మీరు తోటి వ్యక్తుల మీద మీరు దయ చూపిస్తున్నారా?
తోటి వ్యక్తుల మీద కనికర పడుతున్నారా? కనికరపడి ఏమైనా వారికి సాయం చేస్తున్నారా? ఏమండి, బట్టలు లేని వాళ్ళకి కనీసం ఒక శారీ, బట్టలు లేక చాలా చిరిగిపోయిన బట్టలు వేసుకున్న పిల్లలను చూసినప్పుడు ఒక జత బట్టలు, ఆకలితో కనీసం ఒక కూర వండుకోలేక అన్నం ఒక పూట తింటే ఇంకొక పూట తినలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు ఎవరైనా కనబడితే వాళ్ళకి కాస్త భయం ఇచ్చి, కాస్త ఖర్చులకి కాస్త డబ్బులు ఇచ్చి సాయపడ, మనం అలా దయ చూపించామనుకోండి. ఇవన్నీ అంత మాత్రమే కాదు, ఎవరైనా బలహీనత వచ్చింది హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు, ఆ బలహీనతతో అలాగే ముడుచుకొని పండుకున్నారు, హాస్పిటల్కి వెళ్ళి ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని ట్రీట్మెంట్ చేయించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు కనబడ్డారు. బా, మీకు లోన్ ఏం రావాలి? దయ రావాలి. వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? అమ్మాయి 500 ఉంచుకో, వెళ్ళి హాస్పిటల్లో చూపించుకో ముందు, ట్రీట్మెంట్ చేయించుకో ముందు. ఏమైనా దయ చూపిస్తున్నారా? మీరు అలా దయ చూపిస్తే మీరు కష్టంలో ఉన్నప్పుడు దేవుడికి మీ మీద దయ కలిగిద్ది. హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్తా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్ ప్రతి నెల 1వ వారంలో సోమవారం కృష్ణలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు. మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.